తెలుగువారిని భౌగోళికంగా విడదీయగలిగారేమో కానీ వారి మనసులను మాత్రం విడగొట్టలేరని వైఎస్ విజయమ్మ చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ఆర్ చేసిన సేవ ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు. సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్ రెండు కళ్ళు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లందు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇప్పుడు సమర్థుడైన నాయకుడు కావాలని నినదించారు. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసి పరిపాలన కొనసాగించారు. మరి ఈ రోజు కూడా ఏది ఏమైనా కూడా మరి ఈ రోజు కూడా అభివృద్ధి సంక్షేమం మనకు కావాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం. మరి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్ బాబు కానీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, పెద్ద రాష్ట్రంగా ఉంటే మనం అభివృద్ధిలో కూడా పెద్దగా ఉంటామని ముందుకు పోవాలని రాజశేఖర రెడ్డి గారు జగన్ బాబు అనుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు మహానగరం కలిసి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని బడ్జెట్ లో బడ్జెట్ మరి మూడో స్థానంలో ఉన్నాం, బడ్జెట్ లో అభివృద్ధిలో కూడా మూడో స్థానంలో ఉన్నాం, 42 మంది ఎంపీలు మూడో స్థానంలో ఉన్నాం. మరి అటువంటిది ఆ విధంగా ఉంటే తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలిగామో అదే విధంగా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి ఆశించాం. కానీ ఏది ఏమైనా కూడా మరి ఈరోజు సరిహద్దులు ఏర్పరిచి భూమిని వేరు చేయగలిగారు కానీ మన తెలుగు వారందరినీ వేరు చేయలేరని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. మీ అందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని తీసివేయలేరని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఇకపోతే మరి ఒకటి మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పరిపాలన ఇవ్వాలంటే మంచి నాయకులు అవసరం. మరి ఇంతవరకు మరి ఆంధ్రాలో 6 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఆంధ్రా వైపు 6 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాయలసీమలో 6 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, తెలంగాణ నుంచి 4 ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ నేను ఒకటే ఇక్కడ కూడా సవాల్ చేస్తా ఉన్నాను ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు నిజంగా తెలంగాణ ప్రాంతంకు రాజశేఖర రెడ్డి గారు కంటే మెరుగ్గా ఎవరైనా పరిపాలన చేయగలిగారా అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, సభాముఖంగా కూడా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంటింటికి గడప గడపకు మరి ప్రతి మనిషికి కూడా సంక్షేమ పథకాలు మరి రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా ఏ ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా చేయగలిగారా అని కూడా సవాల్ విసురుతా ఉన్నాను ఇవాళ. మరి రైతన్నకు ఎవరికైనా కూడా మరి ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని కూడా మరి సవాల్ విసురుతా ఉన్నాను ఇవాళ. మరి నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రం అంతట్లో కూడా ఆ ప్రాంతంలోనూ ఈ ప్రాంతంలోనూ కూడా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రాజశేఖర 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళకు పైన అవుతుంది, మరి అటువంటప్పుడు అటువంటి అభివృద్ధి జరిగిందా అని కూడా సవాల్ విసురుతున్నానని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లందులలో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సభకి వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వైఎస్ విజయమ్మ ఏ ప్రశ్నలు అడిగారు, సభకి వచ్చిన వారు ఏ సమాధానాలు ఇచ్చారు మీరు చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశాం మనం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారా అని అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రుణమాఫీ చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇచ్చారా? కరెంటు బకాయిలు మాఫీ చేశారా? మరి ఎప్పుడైనా ఎవరికైనా రైతులకు ఒక్కసారి ఎప్పుడైనా ఆదుకున్నారా? ఏదైనా భరోసా ఇచ్చారా? 2 రూపాయల కిలో బియ్యం అమలు చేశారా? మద్యపాన నిషేధం అమలు చేశారా? మరి ఏ విధమైనటువంటి కూడా అంటే పెన్షన్ సరిగా ఇచ్చారా? ఆరోగ్యశ్రీ అమలు పరిచారా? 108 అమలు పరిచారా? 104 అమలు పరిచారా? విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? విద్యార్థులను ఆ రోజు లాఠీ చార్జ్ చేశారు, మెస్ ఛార్జీలు పెంచమంటే. అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో దొక్కించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ ఒక్కటి కూడా ఇంటి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారా? ఈరోజు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రాంతాలకు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రేమించిన నాయకుడు వైఎస్ఆర్ అని విజయమ్మ కొనియాడారు. వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ది చెందాయని ఆమె తెలియజేశారు. వైఎస్ఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తో తెలంగాణ రైతులు ఎంతో లబ్ది పొందారని ఖమ్మం జిల్లా మధిర సభలో వివరించారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా అంటే మనిషిని మనిషిగా ప్రేమించారు. ఆయన రాయలసీమలో పుట్టాడు, రాయలసీమ నుంచే ఎమ్మెల్యే అయ్యాడు, రాయలసీమ నుంచే ఎంపీ అయ్యాడు.
కానీ ఆయన అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు మనిషి మనిషిని ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఆయన దృష్టికి వచ్చిన ప్రతి ప్రాంత సమస్యను ప్రతి ఒక్క మనిషి సమస్యను కూడా మరి ఆయన దృష్టి నిలిపారని కూడా మీకు అందరికీ చెప్తున్నాను నాకు ఓటు వేశారు ఎవరు నాకు ఓటు వేయలేదని కూడా చూడలేదు ఆయన అందరూ నావారే అనుకున్నారు 23 జిల్లాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నావారే అనుకున్నారు ఆయన అదేవిధంగా మరి అదేవిధంగా ఏ జిల్లాకు ఏ ప్రాజెక్ట్ కావాలి ఏ ఇండస్ట్రీ అయితే బాగా వస్తుంది ఏ జిల్లాకు ఏ ప్రాజెక్ట్ అయితే మరి సరిపోతుంది మరి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా అభివృద్ధి సంక్షేమం ఆ విధంగా ఆలోచించి మరి ఆయన నిరంతరము మరి ఆయన ప్రతి ఉన్నత కాలం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరము మీ గురించి తపన పడేవారు ఆలోచనలు చేసేవారిని కూడా మీకు అందరికీ చెప్తారు మరి ఆయన రైతు పక్షపాతిగా మొట్టమొదటిగా మరి ఆయన వచ్చిన సంవత్సరం మరి ఎంత ఒక ఎకరాకి ఎంత ఖర్చు అయ్యేదో ఆయన ఉన్నంత కాలం కూడా అంతే ఖర్చు అయ్యేటట్టుగా చూసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏది కూడా ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ నీటి ఛార్జీలు కానీ మున్సిపల్ ఛార్జీలు కానీ ఏవి కూడా అంతకు ముందు ప్రభుత్వంలో చాలా కష్టపడ్డారు ప్రజలు భరించే స్థితిలో లేరు అని చెప్పి ఆయన ఏ ఒక్కటి కూడా ఒక్క పైసా కూడా పెరగకుండా ఆయన పరిపాలించిన కాలాన్ని మనం చూసాం ప్రజల కష్టసుఖాల్లో జగన్ ఎప్పుడు తోడుంటారని వైఎస్ విజయమ్మ అన్నారు ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు అందరికంటే ముందుంటారని ఖమ్మం జిల్లా మద్రిలో అన్నారు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ది సంక్షేమం కోసం వైఎస్ జగన్ తో పాటు పడతారని విజయమ్మ హామీ ఇచ్చారు అంటే సమైక్యంగా పెద్ద రాష్ట్రంగా ఉంటే మనందరం కలిసి ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి పొందుకుంటామని రాజశేఖర రెడ్డి గారు జగన్ బాబు తలంచారు ఎయిర్పోర్టు సీపోర్టు మరి మహానగరాలు అన్ని ఒకటిగా ఉంటాయి మనం అభివృద్ధి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి తలంచినారు మరి ఈ రోజు మనం 3000 సంవత్సరం నుంచి కలిసి ఉన్న మనల్ని విడదీశారు ఇవాళ అయినా కూడా అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అందరికీ కావాల్సిన అభివృద్ధి సంక్షేమం నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి తప్పకుండా మీకు అందరికీ అన్ని మేలు కూడా చేస్తుందని కూడా చెప్తాను వైఎస్ఆర్ అనే విశ్వవిద్యాలయంలో చిన్ననాటి నుంచి విద్యార్థులు ఆ ముగ్గురు అందుకే ఆ ఆశయాలు సిద్ధాంతాలు వారి అణువణువునా కనిపిస్తాయి అందుకే ఆయన లక్ష్యం దిశగా ఆ ముగ్గురు అడుగులు వేస్తున్నారు ఇవి వైఎస్ఆర్ జనభేరి విశేషాలు స్టేట్యూ మీరు చేయవలసిందల్లా పిల్లలను బడులకు పంపించండి నేను చేస్తాను మీ పిల్లలు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను అని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తున్నారు ఒక మంచి మామయ్యలా ఆ పిల్లలను నేను దగ్గర ఉండి చదివిస్తానని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తున్నారు జగన్ గెలుపులో ప్రజల గెలుపుంది ప్రజల గెలుపులో జగన్ గెలుపుంది మరి మీ అందరి గెలుపులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు గెలుపుంది